హాయ్ ఫ్రెండ్స్ తేజ బిజినెస్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలి అని మీరు ఆలోచిస్తూ ఉంటే నా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లల ఈటింగ్ ప్రోడక్ట్కి సంబంధించిన గుడ్ ఐటమ్స్కి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటూనే ఉంటుంది చిన్న చాక్లెట్ నుంచి పెద్ద పెద్ద క్యాండీల వరకు ప్రతిదీ సూపర్ ఐటమే కాబట్టి ఈ పిల్లల ఈటింగ్ ఐటమ్స్ బిజినెస్ ఏదైనా ఎంతో లాభదాయకంగా ఉంటుంది అలాంటి ఒక బిజినెస్ ఐడియాని లాలీపాప్ మేకింగ్ బిజినెస్ లాలీపాప్ అనగానే పిల్లలు తినడానికి ఎంతో ఆసక్తి చూపిస్తారు కాబట్టి నిత్యం వీటి అమ్మకం మార్కెట్లో జోరుగా ఉంటుంది వీటిని ఇంట్లోని తక్కువ ఖర్చుతో తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ప్రతీ నెల మంచి ఆదాయం పొందవచ్చు ఈ లాలీపాప్ తయారీకి మనకు మిషన్ కావాల్సి ఉంటుంది దీంతో పాటు అచ్చులు మరియు ఇంగ్రీడియంట్స్ కావాలి ఈ బిజినెస్కి అవసరమైన మొత్తం సెటప్ అంతా అంటే రెండు మిషన్లు అచ్చులు ఒక థర్మోమీటర్ ఒక కత్తెర మూడు వేల లాలీపాప్ స్టిక్స్ ప్యాకింగ్ కవర్లు చెక్క బాక్స్ స్టాండ్ మరియు ఇంగ్రీడియంట్స్ అయిన సిట్రిక్ యాసిడ్ హైడ్రో ఇలా ఇరవై ఒక్క వేల రూపాయలు విలువ చేసే మొత్తం సెటప్ అంతా మీకు కేవలం పంతొమ్మిది వేల రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అంటే రెండు వేల రూపాయల డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు అంతేకాకుండా క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం కూడా ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మిషన్కు ఎటువంటి కరెంట్ అవసరం లేదు మిషన్ మరియు రా మెటీరియల్ కోసం క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు ఇక తయారీ విధానం ఒకసారి చూసినట్లయితే మూడు వందల లాలీ పాపుల తయారీకి అర లీటర్ నీటిలో మూడున్నర కేజీల చక్కెర వేసి వేడి చేస్తూ కలుపుకోవాలి చక్కెర కరిగిన తర్వాత ఒకటిన్నర కేజీ లిక్విడ్ గ్లూకోజ్ వేయాలి మూడు నిమిషాల తర్వాత సిట్రిక్ యాసిడ్ ఇరవై గ్రాములు మరియు పదహైదు గ్రాముల హైడ్రో వేసి మూడు వందల డిగ్రీల సెల్సియస్ వరకు మరిగిస్తూ కలుపుకోవాలి మూడు వందల డిగ్రీల సెల్సియస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తయారైన పాకమును కిచెన్ లాబీ పైన వేసుకుని చల్లారి వరకు అటూ ఇటూ తిప్పాలి తర్వాత దానిలో కలర్ కలిపి మూడు లేదా నాలుగు లేయర్స్ కట్ చేసుకుని ప్రతిదాన్ని అటు ఇటు తిప్పితే మీకు ఒక వైటిష్ అవుతుంది ఆ వైటిష్ పైన మూడు లేయర్లు అతికించిన తర్వాత మనకు ఎన్ని గ్రాముల లేయర్స్ కావాల్సి ఉంటుందో అంటే మీరు ఏ సైజు లాలీపాప్ తయారు చేయాలనుకుంటున్నారో ఆ సైజుకు కట్ చేసుకుని దానికి ప్లాస్టిక్ను తగిలించి మిషన్ పైన పెట్టి నొక్కితే లాలీపాప్ అనేది తయారవుతుంది తర్వాత దానిని కవర్లో పెట్టాలి అంతే మీ ప్రోడక్ట్ అనేది మార్కెటింగ్ కోసం రెడీ అయిపోయినట్లే ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీరు ఈ ప్రోడక్ట్ను రెండు విధాలుగా మార్కెటింగ్ చేసుకోవచ్చు ఒకటి ఒక కవర్లో ఇరవై ఐదు పీసులు లేదా ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇరవై ఐదు పీసుల చొప్పున నింపి దానిపైన మీ బ్రాండ్ యొక్క స్టిక్కర్ను అంటించి మార్కెటింగ్ చేసుకోవచ్చు ఈ లాలీపాప్లను మన పట్టణంతో పాటు ఇతర పట్టణాల్లో ఉన్న చిల్లర దుకాణాలకు జనరల్ స్టోర్స్ సూపర్ మార్కెట్లకు సప్లై చేసుకోవచ్చు ఆరంభంలో తక్కువ ధరలకే వీటిని అందించాలి అప్పుడే మీ ప్రోడక్ట్ మార్కెట్లో బాగా సేల్ అవుతుంది ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే మూడు వందల లాలీపాపులను తయారు చేయడానికి రా మెటీరియల్ ప్యాకింగ్ కవర్స్ స్టిక్స్ అన్నీ కలిపి మీకు మూడు వందల రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే ఒక లాలీపాప్ తయారీకి ఒక రూపాయి మాత్రమే ఖర్చు అవుతుంది ఈ విధంగా మీరు ఒక లాలీపాప్ మీద రెండు రూపాయల లాభం వేసుకుని రోజుకు వెయ్యి లాలీపాపులు అంటే కనీసం నలభై ప్యాకెట్లు అమ్ముకున్న రెండు వేల రూపాయలు ఇలా నెలకు అరవై వేల రూపాయల వరకు ఆదాయం సంపాదించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా మీరు కూడా తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని మీ ఏరియాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు ఎలా ఉంటాయి ఇలా అన్ని విషయాలు తెలుసుకుని ఈ వ్యాపారం స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం